రాష్ట్రవ్యాప్తంగా దళితులు ఆందోళనకు దిగారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలో దళితులు పోరుబాటు పట్టారు. అర్హులకు కాకుండా అనర్హులకు దళిత బంధు ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్లకార్డులు చేపట్టి నిరసన ర్యాలీని తీశారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతి పత్రాన్ని అందజేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నిజమైన అర్హులకు దళిత బంధు అందేలా చూడాలని కోరుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దళితులు ఆందోళనకు దిగారు. ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధులు మధు మరియు దుర్గారావు చెప్పడానికి రెడీగా ఉన్నారు. అయితే దుర్గారావు, మొదట మీరు చెప్పండి, మనం చూస్తున్నాము అయితే ప్రతి చోట కూడా అంటే తెలంగాణ మొత్తం కూడా ఇక్కడ దళితులు బయటకు వచ్చి మాకు ఇక్కడ సరిగ్గా అంటే ఎవరైతే అర్హులున్నారో వాళ్ళకి ఇవ్వకుండా అనర్హులకే ఇచ్చారు అని చెప్పి వాళ్ళు ప్లకార్డులు పట్టుకొని బయటకు రావడం మనం చూస్తున్నాము. సో దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు, అక్కడ అప్డేట్ ఏంటి? ప్రభుత్వం అనేది దళిత కోసం అని చెప్పేసి ఈ యొక్క దళితుల సంక్షేమం కోసం, దళితుల అభివృద్ధి కోసం అని చెప్పేసి మేము ఒక పథకాన్ని తీసుకొచ్చాము. దళిత బంధు అనే పథకాన్ని తీసుకొస్తున్నాము. ఈ దళిత బంధు పథకం ద్వారా ఈ యొక్క దళితులు అనేవారు వారి యొక్క ఆర్థిక అభివృద్ధి చెందుతారు, వాళ్ళు ఎన్నో రకాలుగా వృద్ధిలోకి వస్తారు, వారు కుటుంబాలు బాగుపడతాయని చెప్పి ఆ ఉద్దేశంతో మేము ప్రభు ఈ యొక్క దళిత బంధు కార్యక్రమాన్ని తీసుకొచ్చామని చెప్పేసి కూడా ప్రభుత్వం అనేది చెప్పుకుంటూ వస్తూ ఉండడం జరిగింది. కాకపోతే ఈ యొక్క దళిత బంధు కార్యక్రమంలో మాత్రం పూర్తి స్థాయిలో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. అదేవిధంగా దళితులైన వాళ్ళు కూడా చాలామంది కూడా రోడ్లపైకి వచ్చేసి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కూడా ధర్నాలు, రాస్త రోకోలు చేస్తున్న సందర్భం అయితే మనకు పూర్తి స్థాయిలో కనబడుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా మొదటి విడత అయితేంది, అదేవిధంగా రెండో విడత అయితేంది. దళిత బంధు కార్యక్రమంలో దళిత బంధుకు సంబంధించేసి అనేక అవకతవకలు జరిగాయి. కేవలము వారికి సంబంధించి అంటే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, వారి వారికి అనుచరులు అయితే ఎవరు ఉన్నారో వారికే దళిత బంధు వర్తింపు చేసుకుంటూ పోతున్నారు తప్ప ఎవరైతే నిజమైన అర్హులు ఉన్నారో వారికి మాత్రం ఇప్పటివరకు కూడా దళిత బంధు వర్తించిన పాపన పోలేదని చెప్పేసి కూడా చాలా చోట్ల కూడా ఈ యొక్క ధర్నాలు చేస్తున్న సందర్భం అయితే ఉండడం జరిగింది. మొదటి విడత సంబంధించేసి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 12 నియోజకవర్గాలకు 1200 యూనిట్లను విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు రెండో విడతకు సంబంధించేసేసి ఆ యొక్క దళిత బంధుకు సంబంధించిన యూనిట్లను 1320 యూనిట్లుగా చేయడం జరిగింది. ఈ యొక్క 1320 యూనిట్లను కూడా మేము 12 నియోజకవర్గాలకు పంపిణీ చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం ప్రకటిస్తుంది. కాకపోతే ఏ నియోజకవర్గంలో చూసినా కూడా ఇదే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే నిజమైన వ్యక్తులకు మాత్రము ఈ యొక్క దళిత బంధు వర్తించట్లేదు. పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే వారు వెంట ఉంటారో, వారికి ఉపయోగపడతారో వారికే ఈ యొక్క దళిత బంధు కార్యక్రమాన్ని వర్తింపజేస్తున్నారని చెప్పి కూడా చెప్తూ ఉండడం జరిగింది. సూర్యాపేట జిల్లాలో తీసుకున్నట్లయితే సూర్యాపేట జిల్లాలో ఇటీవల కాలంలోనే ఉజ్జనగర్ కానీ మఠంపల్లి మండలాల్లో కూడా ఇది జరగడం జరిగింది. ఇప్పుడు మాత్రం ఈరోజు గరిడేపల్లి మండలంలో ఉన్నటువంటి పొనుగోడు గ్రామానికి సంబంధించినటువంటి యొక్క దళితులందరూ కూడా రోడ్డుపైకి రావడం జరిగింది. ఆ యొక్క సూర్యాపేట, అదేవిధంగా గరిడేపల్లి రహదారిపై కూడా రాస్త రోకో నిర్వహించారు. ఈ పొనుగోడుకు సంబంధించినటువంటి సర్పంచ్ అనేది ఏకపక్షంగా వివరిస్తున్నారు. వారికి సంబంధించినటువంటి వ్యక్తులకి ఈ యొక్క దళిత బంధును ఇస్తున్నారు. నిజమైన దళిత బంధుకు సంబంధించి ఎవరైతే అర్హులు ఉన్నారో వారిని మాత్రం పరిగణలోకి తీసుకోవట్లేదు, వారికి సంబంధించిన వ్యక్తులకి ఇచ్చుకుంటూ పోతున్నారు అని చెప్పేసి కూడా పొనుగోడు గ్రామానికి సంబంధించినటువంటి దళితులు మాత్రం పెద్ద ఎత్తున రోడ్డుపైకి రావడం జరిగింది. ఇదే సందర్భంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అని చెప్పేసి నినాదాలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శానపూడి సైదిరెడ్డికి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేశారు. సో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ యొక్క పథకాలన్నీ పూర్తి స్థాయిలో దుర్వినియోగమైపోతుంది తప్ప ఏ నిజమైనటువంటి అర్హులకు మాత్రం రావట్లేదు. దీనివల్ల వారికి సంబంధించి పార్టీకి సంబంధించిన వ్యక్తులే బాగుపడుతున్నారు. ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు బాగుపడటం కోసం ఈ యొక్క కార్యక్రమాలు తీసుకొస్తున్నారు తప్ప కేవలం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకాలు తీసుకురావట్లేదని చెప్పేసి కూడా ఆ దళితులు ఆరోపిస్తున్న సందర్భం అయితే ఉండడం జరిగింది. ఈ విధంగా ఇదే విధానాన్ని కొనసాగించడం మాత్రం తప్పనిసరిగా రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని చెప్పేసి కూడా దళితులు హెచ్చరిస్తున్న సందర్భం అయితే ఉంది.